హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో స్కూల్స్ కాలేజెస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికే ఈ వీడియో వేస్తున్నాను సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఈ రోజు నుంచి ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఆఫ్లైన్ క్లాస్ అయితే ఇంకా మనకు యాక్చువల్లీ ఆగస్ట్ సిక్స్టీన్త్ అని చెప్పారు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ అయితే మనకు స్టార్ట్ చేస్తున్నారండి అలాగే మనకు చాలామంది ఏంటంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ అని చెప్పారు కదా సో ఫిజికల్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయో అవ్వవా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనకు కోర్టులో కూడా కేసు అయితే వేశారు సో అందరికీ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అవ్వకుండా స్కూల్స్ కాలేజెస్ ఎలా ఓపెన్ చేస్తారని చెప్పేసి మనకు కోర్టులోకి అయితే కేసు వేయడం జరిగింది దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన వాదనలు కూడా వినిపించారు సో ఇప్పటి వరకు ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మనకేంటంటే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ అయితే ఇచ్చాము సో ఆగస్టు పదహారో తారీఖు కల్లా సో అందరికీ వ్యాక్సినేషన్స్ అయితే కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసిన తర్వాతనే స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో నిన్న ఒక్కరోజు చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మందికి టీకా అయితే ఇచ్చామని చెప్పేసి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది నిన్న కూడా మనకు కేసెస్ తగ్గిపోయాయి అనుకోవడానికి లేదు నిన్న కూడా థర్టీ సెవెన్ థౌసండ్ కేసెస్ అయితే థ్రూఅవుట్ ఇండియా అయితే రిజిస్టర్ అయ్యాయి అంటే కరోనా లేదు అనుకోవడానికి లేదు ఇంకా కేసులు అయితే వస్తున్నాయి థర్టీ సెవెన్ థౌసండ్ అంటే త్రూ అవుట్ ఇండియా అనుకోండి సో నిన్న ఒక్కరోజే ఏడు వందల యాభై మంది వరకు అయితే చనిపోవడం జరిగింది సో వ్యాక్సినేషన్స్ అయితే ఇప్పటి వరకు అయితే సో ముప్పై ఏడు కోట్ల డోసులు అయితే పంపిణీ చేశామో అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేసింది సో తొందరలోనే సో ఆగస్టు మనకేంటంటే సెప్టెంబర్ వరకు అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డోసెస్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాము మనము సో ఎక్కువ మందికి ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పారు అలాగే అక్టోబర్ నుంచి చిన్నపిల్లలు కూడా అంటే ట్వల్వ్ టు సిక్స్ ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్స్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అక్టోబర్లో అయితే వాళ్ళకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఈ ఫిజికల్ క్లాస్ అనేది ఆగస్ట్ సిక్స్టీన్త్ కంపల్సరీ ఓపెన్ అవుతుంది అని మాత్రం కంపల్సరీ చెప్పలేము కొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది సో అది వ్యాక్సినేషన్స్ తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మాత్రం అన్నీ కూడా ఆన్లైన్లో అయితే స్టార్ట్ చేసుకోవడానికి అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి సో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ కూడా అందరూ పాస్ అయ్యారు మనకు కరోనా వల్ల లాస్ట్ ఇయర్ కూడా అందరినీ పాస్ చేశారు ఈ ఇయర్ కూడా అందరినీ పాస్ చేయడం జరిగింది కాకపోతే ఈసారి ఏం చేస్తున్నారంటే సో మనకు సబ్జెక్ట్ ప్లేస్లో అంటే ఆల్ పాస్ అని ఇచ్చేవాళ్ళు ఆల్ పాస్ కాకుండా గ్రేడ్ సిస్టమ్ అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది సో ముఖ్యంగా ఎందుకంటే సో వీళ్ళు ఎప్పుడైనా హయర్ స్టడీస్కి వెళ్ళినా లేకుంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా సో ప్రాబ్లం రాకుండా ఆల్ పాస్ బదులుగా గ్రేడ్ సిస్టమ్ అయితే ఇస్తామో అని చెప్పారు సో లాస్ట్ ఇయర్ వాళ్ళు రాసిన సబ్మిట్ ఎగ్జామ్స్ వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని సో మనకేంటంటే ఆల్రెడీ ఒక హై లెవెల్ కమిటీని గవర్నమెంట్ అయితే నియమించింది అది అందరికీ తెలిసిన విషయమే సో ఆ కమిటీ ఏంటంటే కొన్ని సిఫార్సులు అయితే చేసింది ఈ విధంగా గ్రేడ్స్ ఇవ్వండి ఈ విధంగా మార్క్స్ ఇవ్వండి సో స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్కి అయితే కొన్ని సజెషన్స్ ఉన్న రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేశారు సో దాని ప్రకారమే మనకు గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఒక క్లియర్ ఐడియా తొందరలోనే ఇస్తారు మనకు ఏ విధంగా గ్రేడ్స్ ఇస్తారు ఏంటి అనేది సో ఇంకా మనకు ఎంసెట్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా ఎంసెట్ తర్వాత పీజీ సెట్ లా సెట్ ఐసెట్ డిగ్రీ ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి అని చాలామంది చెప్తున్నారు సో లాస్ట్ టైం కూడా కరోనా మనకు చాలా పీక్స్లో ఉండింది అట్లాంటి టైంలోనే ఎంసెట్ అయితే కండక్ట్ చేశారు ఈసారి కొంచెం మనకు తగ్గుముఖం పడుతుంది కాబట్టి కంపల్సరీ ఆగస్ట్లో అయితే ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దాని మీద అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి అలాగే మనకు పీజీ సెట్ ఐసెట్ లా సెట్ వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి అవి కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి సో ఇంకా మనకు ఏంటంటే బీటెక్ డిగ్రీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వాటిని అయితే ఆయా యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో గవర్నమెంట్ ఓన్లీ సజెస్ట్ మాత్రమే చేయగలదు ఫైనల్ డిసిషన్ అనేది మీ యూనివర్సిటీస్ మాత్రమే తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్